14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్ది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరికీ రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఇచ్చిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అచ్చెన్నకి వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ రథ సారథులకి నా ఎదురుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్నటి విజయం చంద్రబాబు గారి విజయం, లోకేష్ బాబు గారి విజయం, తెలుగుదేశం పార్టీ కుటుంబం యొక్క విజయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆనాడు 2000 సంవత్సరంలో కూడా చంద్రబాబు గారు విజయవాడ మేయర్గా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళగా నాకు పార్టీలో కూడా అత్యంతమైన కీలక పోస్టులు, అధికార ప్రతినిధి, స్టేట్ జనరల్ సెక్రటరీ 2 సార్లు, అలాగే కార్పొరేషన్ చైర్మన్గా కూడా నన్ను ఆశీర్వదించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ అవకాశం మరి వారు చెయ్యబట్టే నేను అయ్యాను తప్ప నాదేమీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు గారు నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇంకా కష్టపడి మీ దగ్గర మార్కులు సంపాదించుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.